हेलो फ्रेंड्स, वेलकम टू श्रावणी किचन। नैन मी श्रावणी। मैं किचन एप्टो अड़कना सोया सास अलगे रेड चिल्ली सास ईजीगा इंट्लो एला प्रिपेर चेयालो वीडियो चूपिंचबोतुन्ना। रेड चिल्ली सास अयिना सोया सास अयिना चाला अंटे चाला बागुंटाई। मेन गा कोंतमंदिकी बयटिकेल्ली ई सासेस तीसुकोवडं कुदरकपोवच्चु। अलागे इंट्लोने सासेस नी प्रिपेर चेयालनुकुने वारिकी कूडा ई वीडियो चूसी इंट्लोने ईजीगा चेसेयोच्चु। डीटेल का చూపించబోతున్నానండి। वीडियो ने స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసి మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి। मरी आलस्यं చేయకుండా సోయా సాస్ ని అలాగే రెడ్ చిల్లీ సాస్ ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఆ తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం। ముందుగా రెడ్ చిల్లీ సాస్ ప్రిపరేషన్ ని చూద్దాం। స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ ని తీసుకుందాం। ఇక్కడ మనం చేసేది సాసెస్ కాబట్టి ఆయిల్ ని ఎక్కువగా తీసుకోకుండా జస్ట్ ఇలా 1 టీ స్పూన్ వరకే తీసుకోండి। ఇప్పుడు ఇందులోకి పొట్టు ఒలిచేసిన 7-8 వెల్లుల్లిపాయల్ని అలాగే అరంగులం అల్లం ముక్కను తీసుకొని ఫ్రై చేసుకుందాం। అలాగే ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజంత టమాటాను ఇలా కట్ చేసి తీసుకొని ఫ్రై చేసుకుందాం। లేదా ఒక 2 టేబుల్ స్పూన్ల టమాటా ముక్కల్ని తీసుకున్నా సరిపోతుంది। ఇలా తీసుకున్న వీటిని హై ఫ్లేమ్ లో 1-2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి। ఇలా ఇది 50% ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు నీళ్ళను తీసుకుందాం। ఇక్కడ నేను 250 ml కప్ సైజ్ తో 1 కప్ వరకు తీసుకున్నాను। ఇలా నీళ్లు తీసుకున్నాక ఈ నీళ్లు మరిగేటంత వరకు మరిగించుకుందాం। ఇలా నీళ్లు ఎప్పుడైతే మరగడం స్టార్ట్ అవుతుందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి ఎండు మిరపకాయల్ని తీసుకుందాం। ఇక్కడ నేను ఒక 20-22 వరకు ఎండు మిరపకాయల్ని తీసుకుంటున్నాను। వీటన్నిటిని ఒకసారి ఇలా బాగా కలిపి ఇప్పుడు మూత పెట్టి ఇవి కొంచెం చల్లారంత వరకు పక్కన పెట్టండి। ఇవి కాస్త చల్లారాక చూడండి మనం వేసిన ఎండు మిరపకాయలు కొంచెం సాఫ్ట్ గా అయ్యాయి। ఇప్పుడు ఇందులో ఉన్న టమాటా అలాగే ఎండు మిరపకాయల్ని మిక్సర్ జార్ లోకి తీసుకుందాం। నీళ్లు వేయకుండా వీటిని ఇలా తీసుకోండి। వీటిని ఒకసారి బాగా గ్రైండ్ చేసి తీసుకుందాం। ఇలా ఒకసారి గ్రైండ్ చేశాక ఇవి మరింత మెత్తగా గ్రైండ్ అవ్వడానికి మిగిలిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం। వీలైనంత మెత్తగా ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి। ఇప్పుడు ఈ పేస్ట్ ని ఫిల్టర్ చేయడానికి మనం ఇందాక ఉడికించిన పాన్ ఉంది కదా, ఇందులోకి మనం గ్రైండ్ చేసిన పేస్ట్ ని ఫిల్టర్ చేసి తీసుకుందాం। ఇలా చేయడం వలన రెడ్ చిల్లీ సాస్ టెక్చర్ అనేది అచ్చం కొన్న సాస్ లానే పర్ఫెక్ట్ గా ఉంటుంది। ఇలా మొత్తం ఫిల్టర్ చేశాక ఈ మిర్చి పేస్ట్ ఉంది కదా, దీన్ని మనం కర్రీలో అయినా యూస్ చేయొచ్చు। చూడండి సాఫ్ట్ గా మంచి కలర్ఫుల్ గా వచ్చింది కదా। ఇప్పుడు ఈ పాన్ ని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టి ఉడికించుకుందాం। ఇప్పుడు ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు పంచదారను తీసుకుందాం। మీకు ఈ రెడ్ చిల్లీ సాస్ స్వీట్ అనేది కొంచెం ఎక్కువగా తెలియాలి అంటే 3-4 టేబుల్ స్పూన్ల వరకు పంచదారను తీసుకోవచ్చు। లేదా నార్మల్ గా ఉండాలంటే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్నా సరిపోతుంది। అలాగే ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పుని తీసుకొని మిక్స్ చేసుకుందాం। అలాగే ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వెనిగర్ ని తీసుకుందాం। ఇలా వెనిగర్ తీసుకోవడం వలన రెడ్ చిల్లీ సాస్ అనేది పర్ఫెక్ట్ టేస్ట్ తో రెడీ అవుతుంది। అలాగే సాస్ అనేది తొందరగా పాడవకుండా మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు। మీరు కావాలంటే ఈ వెనిగర్ ప్లేస్ లో నిమ్మరసానైనా తీసుకోవచ్చు। ఇలా తీసుకున్న వీటిని సాస్ కన్సిస్టెన్సీ అచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ చూస్తూ ఉడికించాలి। 2 నిమిషాల తర్వాత చూడండి సాస్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయినట్లే। అయితే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో సాస్ అనేది రెడీ అయిందో లేదో తెలియడానికి ప్లేట్ లోకి కొంచెం సాస్ ని తీసుకొని చూస్తే వాటర్ అలాగే సాస్ అనేది సెపరేట్ అవ్వకుండా ఉంటే సాస్ అనేది కరెక్ట్ గా రెడీ అయినట్లు। చూడండి ఇక్కడ నాకు కొంచెం వాటర్ అలాగే సాస్ అనేది సెపరేట్ అయినట్టుగా అనిపిస్తుంది, కాబట్టి ఇంకొక నిమిషం ఉడికించాక మరోసారి చెక్ చేసి తీసుకుందాం। ఇలా కాసేపు ఉడికించాక మళ్ళీ ప్లేట్ లోకి ఇలా కొంచెం సాస్ ని తీసుకొని చూస్తే చూడండి ఈసారి మనకు వాటర్ అలాగే సాస్ అనేది విడివిడిగా అవకుండా పర్ఫెక్ట్ గా సాస్ కన్సిస్టెన్సీలో వచ్చింది। మనకు రెడ్ చిల్లీ సాస్ రెడీ అయినట్లు। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ సాస్ పూర్తిగా చల్లారంత వరకు చల్లారబెడతాం। చూడండి సాస్ పూర్తిగా చల్లారిపోయింది। ఇలా పూర్తిగా చల్లారాక ఒక బౌల్ లోకి గాని లేదా ఒక గ్లాస్ బాటిల్ లోకి గాని తీసుకొని స్టోర్ చేసుకుంటే 2-3 నెలల వరకు ఫ్రిజ్ లో పెట్టుకొని ఫ్రెష్ గా యూస్ చేయొచ్చు। అదే మనం రూమ్ టెంపరేచర్ లో పెట్టి ఈ సాస్ ని యూస్ చేసుకోవాలంటే 15-20 డేస్ వరకు యూస్ చేయొచ్చు।
ఇక్కడ నేను సాస్ బాటిల్ లోకి తీసుకొని ఇలా స్టోర్ చేసుకుంటున్నాను. సో మనం రెడ్ చిల్లీ సాస్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సోయా సాస్ ప్రిపరేషన్ ని చూద్దాం. అయితే సోయా సాస్ ని ప్రిపేర్ చేసే ముందు మీకు కొన్ని విషయాలు చెప్తానండి. నిజానికి సోయా సాస్ చేసే ప్రాసెస్ అనేది చాలా లెంది అండి. కొన్ని నెలల పాటు సోయా సాస్ ని ప్రిపేర్ చేస్తారు. అంటే సోయాబీన్ ని నానబెట్టడం, ఆ తర్వాత ఉడకబెట్టడం, గ్రైండ్ చేయడం, మళ్ళీ వాటిని ఆరబెట్టడం, ఇలా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. కానీ ఈ వీడియోలో నేను చాలా ఇన్స్టెంట్ గా అంటే క్విక్ గా చేసే ఒక సింపుల్ మెథడ్ ని చూపించబోతున్నానండి. అంటే ఇంట్లోనే సోయా సాస్ ని ప్రిపేర్ చేయాలంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెస్ అండి. మరి టైం లేట్ చేయకుండా సోయా సాస్ ప్రిపరేషన్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లోకి ఒక పావు కప్పు వరకు పంచదారను ఇలా కొంచెం స్ప్రెడ్ చేసినట్టుగా తీసుకోండి. ఇలా తీసుకున్న పంచదారను మనం మీడియం ఫ్లేమ్ లో 1-2 నిమిషాలు వేడి చేస్తే పంచదార అనేది కొంచెం మెల్ట్ అయినట్టుగా అవుతుంది. చూడండి, చక్కెర అనేది ఇలా మెల్ట్ అయిపోయినట్టుగా అవుతుంది. ఇప్పుడు స్లోగా మిక్స్ చేస్తూ క్యారమెల్ లా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా కలుపుతూ ఉండగానే చక్కెర అంతా పూర్తిగా కరిగిపోయి ఇలా గోల్డెన్ కలర్ లోకి వస్తుంది. ఇలా గోల్డెన్ కలర్ లోకి వచ్చాక కూడా మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపుతూ ఉంటే ఇది కొంచెం డార్క్ అంటే బ్లాక్ కలర్ లోకి టర్న్ అవుతుంది. ఇలా కంప్లీట్ గా బ్లాక్ కలర్ లోకి వచ్చాక ఇప్పుడు ఇందులోకి 1-2 కప్పుల వరకు నీళ్ళను తీసుకుందాం. మనం వాటర్ ని యాడ్ చేసేటప్పుడు ఇలా కొంచెం పొంగినట్టుగా, కొంచెం గట్టిగా, కొంచెం పొగిలినట్టుగా అవుతుంది. ఇలా గట్టిపడ్డ పాకాన్ని ఇలా వాటర్ వేసి ఉడికించడం వలన పాకం అంతా కూడా ఈ వాటర్ లో కరిగిపోతుంది. ఇలాగే 2-3 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించండి. మరో పక్కన ఒక గిన్నెలోకి బాగా వేయించిన 1/2 టీ స్పూన్ సోయాబీన్ పౌడర్ ని తీసుకుందాం. అలాగే ఇందులోనే మరో 1/2 టీ స్పూన్ బాగా వేయించిన గోధుమ పిండిని కూడా తీసుకుందాం. ఇలా సోయాబీన్ పౌడర్ ని అలాగే గోధుమ పిండిని వేయడం వలన మనం చేసే సోయా సాస్ అనేది పర్ఫెక్ట్ టేస్ట్ తో అలాగే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో రెడీ అవుతుంది. ఇన్ కేస్ మీ దగ్గర సోయాబీన్ పౌడర్ లేకపోతే 1 టీ స్పూన్ వరకు గోధుమ పిండిని బాగా వేయించి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్లను వేసి పిండి బుద్దలేమీ లేకుండా ఇలా బాగా కలపండి. ఇప్పుడు మరో పక్కన 2-3 నిమిషాల తర్వాత చూడండి, చక్కెర అనేది పూర్తిగా కరిగిపోయి ఇలా వాటర్లో కలిసిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1-1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ ని తీసుకుందాం. ఈ సోయా సాస్ లో సాల్ట్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. మీరు కావాలంటే ఈ సాస్ రెడీ అయ్యాక చివర్లో టేస్ట్ చేసైనా సాల్ట్ ని అడ్జస్ట్ చేయొచ్చు. అలాగే ఇందులోనే మనం కలిపి పెట్టిన పిండిని కూడా తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా పిండి వేశాక కలర్ అనేది కొంచెం లైట్ గా తగ్గుతుందండి. నిజానికి బయట సోయా సాస్ చేసేటప్పుడు అందులో ఫుడ్ కలర్ ని యూజ్ చేస్తారు. ఇక్కడ నేను ఎలాంటి ఫుడ్ కలర్ ని వాడట్లేదండి. ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఫుడ్ కలర్ లేకుండా చేసినా కానీ చాలా బాగుంటుంది. ఇలా బాగా కలిపాక మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి 2-3 నిమిషాలు బాగా మరిగించండి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు వెనిగర్ ని తీసుకుందాం. ఇలా వెనిగర్ వేయడం వలన సోయా సాస్ ని మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ వైజ్ అయినా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ సాస్ ని 2-3 పొంగులు వచ్చేంత వరకు మరిగించి తీసుకుందాం. 2 నిమిషాల తర్వాత చూడండి, మన సోయా సాస్ రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ కూడా మరీ పలచగా, అలానే మరీ చిక్కగా లేకుండా కరెక్ట్ గా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సోయా సాస్ పూర్తిగా చల్లారాక ఏదైనా ఎయిర్టైట్ బాటిల్లో వేసి మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే 2-3 నెలల వరకు ఈ సాస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంట్లోనే సోయా సాస్ ని అలాగే రెడ్ చిల్లీ సాస్ ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. ఇంట్లో సాసెస్ ని ప్రిపేర్ చేయాలంటే ఇలా ఓసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయినా టెక్చర్ అయినా చాలా బాగుంటాయి. సో ఫ్రెండ్స్, టుడే చెప్పుకున్న ఈ రెసిపీస్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.